గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మోషన్. చలనాన్ని గ్రాఫ్ పై చూపుట. గ్రాఫ్ ఒక ద్విమితి చిత్రం. గ్రాఫ్లో ఎక్స్ ఎక్స్ డాష్ను క్షితిజ సమాంతర రేఖ అని, వై వై డాష్ను క్షితిజ లంబరేఖ అని అంటారు. ఈ రెండు ఖండించుకునే బిందువును ఆది బిందువు లేదా మూల బిందువు లేదా ఆరిజిన్ అంటారు. ఆరిజిన్ నుంచి రైట్ సైడ్ మూవ్ అయితే ధన ఎక్స్ అక్షము, లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే రుణ ఎక్స్ అక్షము వస్తాయి. ఆరిజిన్ నుంచి పై వైపు మూవ్ అయితే ధన వై అక్షము, క్రింద వైపుకు మూవ్ అయితే రుణ వై అక్షము వస్తాయి. గ్రాఫ్లో ఒక చిన్న చదరం యొక్క పొడవు 1 సెంటీమీటరు, వెడల్పు 1 సెంటీమీటర్, కాబట్టి ఆ చదరం యొక్క వైశాల్యము 1 చదరపు సెంటీమీటరు. ఒక కారు చలనానికి సంబంధించిన పట్టిక ఇవ్వబడింది. ఈ దత్తాంశానికి ఎస్టీ గ్రాఫ్ గీయడానికి కాలాన్ని ఎక్స్ అక్షం పైన, స్థానభ్రంశాన్ని వై అక్షం పైన తీసుకోవాలి. కాలం ఎక్స్ అక్షంపై 1 సెంటీమీటర్ = 2 సెకండ్స్, స్థానభ్రంశం వై అక్షంపై 1 సెంటీమీటర్ = 1 మీటరు. విలువలను మార్క్ చేసి పెన్సిల్తో జాయిన్ చేయగా ఆది బిందువు గుండా పోయే సరళ రేఖ వస్తుంది. అంటే కారు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలను దాటుతూ పర్యటిస్తుంది. అంటే యూనిఫామ్ మోషన్కు ఎస్టీ గ్రాఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. రెస్పాన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ ఆబ్టైన్డ్? బై వాట్ నేమ్ ఈజ్ దిస్ గ్రాఫ్ నోన్? ఫ్రమ్ ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఆబ్టైన్డ్, వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్? వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ 5 సెకండ్స్? వాట్ ఈస్ ద టైమ్ టేకన్ టు ట్రావెల్? 1.5 మీటర్స్. ఎస్టీ గ్రాఫ్ యొక్క వాలును కనుగొంటే వేగం వస్తుంది. ఈ వాలును 3 పద్ధతుల్లో కనుగొనవచ్చు. అవి 1 స్లోప్ మెథడ్, 2 టాన్ థీటా మెథడ్, 3 డెరివేషన్ మెథడ్. వాలు పద్ధతి 2 బిందువుల మధ్య వాలును కనుగొనడానికి సూత్రం y2 - y1 / x2 - x1. దేర్ఫోర్ వేగం = s2 - s1 / t2 - t1. టాన్ థీటా మెథడ్. ఈ పద్ధతిలో వాలు కనుగొనడానికి 10వ తరగతిలో త్రికోణమితి బేసిక్స్ తెలియాలి. ఎస్టీ గ్రాఫ్లో వచ్చే వాలు సరళ రేఖకు రన్ లైను, రైజ్ లైను గీసుకోవాలి. అప్పుడు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఈ త్రిభుజంలో టాన్ థీటా కనుగొంటే ఆ రేఖ యొక్క వాలు వస్తుంది. వి నో దట్ టాన్ థీటా = opposite side of theta / adjacent side of theta, that is = rise by run. 3 డెరివేషన్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ velocity = ds/dt, that is derivative of displacement విత్ రెస్పెక్ట్ టు టైం. ఈ పద్ధతిలో వాలు కనుగొనాలంటే ఇంటర్మీడియట్లో కలన గణితంపై అవగాహన ఉండాలి. ఒక కారు యూనిఫామ్ మోషన్కి సంబంధించి ఎస్టీ గ్రాఫ్ ఇవ్వబడింది. ఆ గ్రాఫ్ ఆధారంగా ఏబీల మధ్య కారు ఎంత వేగం ఉందో తెలుసుకోండి అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద స్లోప్ బిట్వీన్ ఏ అండ్ బి. వాల్యూస్ పరిశీలిస్తే 4 సెకండ్ల వద్ద 20 మీటర్ల డిస్ప్లేస్మెంటు, 10 సెకండ్ల వద్ద 50 మీటర్ల డిస్ప్లేస్మెంటు ఉన్నది. పాయింట్ స్లోప్ మెథడ్ సూత్రం ఉపయోగించగా v = s2 - s1 / t2 - t1, that is = 50 meters - 20 meters / 10 seconds - 4 seconds, that is = 10 meters / 60 seconds, that is = 5 meters per second. Therefore, the velocity of the car is 5 meters per second. For every 2 seconds, the car covers velocity of 5 meters per second. Hence, the car is in uniform motion. ఈ టాన్ థీటా పద్ధతిలో వేగాన్ని కనుగొనడానికి ఒక రన్ లైన్ మరియు ఒక రైజ్ లైన్ను గీసుకుంటే ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది.
వాలు రేఖ వద్ద టాన్ తీటా కోణం కనుగొంటే కారు వేగం తెలుస్తుంది. రైజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఇన్ వై యాక్సెస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్స్. రన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఇన్ ఎక్స్ యాక్సెస్, దట్ ఈజ్ ఈక్వల్ 6 సెకండ్స్. వీ నో దట్ టాన్ థియేటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ థియేటా బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ థియేటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్ బై 6 సెకండ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చి స్థానభ్రంశాన్ని కనుగొనాలంటే ఆ వీటి గ్రాఫ్ యొక్క వైశాల్యాన్ని కనుగొనాలి. ముందుగా గ్రాఫ్ను వివిధ ఆకారాల్లోకి విభజించుకొని ఆ ఆకారాల మొత్తం వైశాల్యం కనుగొంటే వస్తువు ప్రయాణించే స్థానభ్రంశం వస్తుంది. టు ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ 4th సెకండ్ అండ్ 10th సెకండ్ ఆఫ్ వెహికల్, వీ నో దట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్, దెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏడి, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 6 సెకండ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 240 మీటర్స్. ఫ్రమ్ ది గ్రాఫ్ ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ జ్యూరింగ్ 4th సెకండ్. హియర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బి ఇంటూ హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 4 సెకండ్స్ ఇంటూ 40 మీటర్ పర్ సెకండ్. ఆఫ్టర్ క్యాలకులేషన్ వీ గాట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్స్. ఫ్రమ్ ది గ్రాఫ్ ఫైండ్ ద యాక్సలరేషన్ అట్ 4 సెకండ్స్. వీటి గ్రాఫ్ వాల్ కనుగొంటే యాక్సలరేషన్ వస్తుంది. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి టాన్ థియేటా ఈజ్ ఈక్వల్ టు థియేటాకి ఎదుటి భుజం బై ఆసన భుజం, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్ పర్ సెకండ్ బై 4 సెకండ్స్, దట్ ఈజ్ ఈక్వల్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫైండ్ ద యాక్సలరేషన్ బిట్వీన్ 4 సెకండ్స్ అండ్ 10 సెకండ్స్ ఫ్రమ్ ది గ్రాఫ్. ఫ్రమ్ వీటి గ్రాఫ్ పాయింట్స్ ఐడెంటిఫైడ్, 4 సెకండ్స్ 40 మీటర్ పర్ సెకండ్, 10 సెకండ్స్ 40 మీటర్ పర్ సెకండ్. యూజింగ్ స్లోప్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ డెల్టా వి బై డెల్టా టి, దట్ ఈజ్ ఈక్వల్ టు V2 - V1 బై T2 - T1, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 - 40 బై 10 - 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బై 6, దట్ ఈజ్ ఈక్వల్ 0 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హియర్ ద యాక్సలరేషన్ ఇస్ 0 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇండికేటింగ్ దట్ ద కార్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ఆఫ్ 40 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ కార్.